పిచాయితీగా సమాధానం చెప్తారా? నేను నా లైఫ్ లో ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాను అని అనుకుంటున్నాను. మొదటి వ్యక్తి ఏం చేశారంటే చేతిలో బాల్ తీసుకొని విసిరి కొట్టాడు. ఆ బాల్ అంది ముందున్న గోడకి తగిలింది. ఎక్కడైతే ఆ బాల్ తగిలిందో దాని చుట్టూ ఒక సర్కిల్ గీశారు. రెండో వ్యక్తి ఏం చేశారంటే ముందే గోడ మీద సర్కిల్ గీసి దూరంగా వచ్చి నించున్నాడు. చేతిలో బాల్ తీసుకున్నాడు, గురి చూసి కొట్టాడు. ఆ బాల్ అల్లి సర్కిల్ లోపల తగిలింది. ఈ ఇద్దరిలో నిజంగా సక్సెస్ఫుల్ అని ఎవరిని అంటారు? మొదటి వ్యక్తినా రెండో వ్యక్తినా? రెండో వ్యక్తిని. ఏదో ఒకటి సాధించాలంటే మొదటి వ్యక్తి లాగా, అనుకున్నది సాధించాలంటే రెండో వ్యక్తి లాగా. మరి మీరు మొదటి వ్యక్తి లాగా ఏదో ఒకటి సాధిస్తారా, లేకపోతే రెండో వ్యక్తిలాగా అనుకున్నది సాధిస్తారా? అనుకున్నది. ఓకే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా, మీరు అనుకున్న మార్క్స్, మీరు అనుకున్న పాయింట్స్ సాధించడానికి ఒక టార్గెట్ పెట్టుకోండి. సక్సెస్ అవ్వాలంటే టార్గెట్ క్లియర్గా ఉండాలి. ఎలా ఉండాలి భారతీయుడు? లక్ష్యం ఏంటి? ఏం చేయాలి? ఏం చేస్తున్నాడు? ప్రపంచంలో ఎక్కడా లేని జీనియస్ భారతదేశంలో ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేని స్కిల్స్ భారతదేశంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఏం చేస్తున్నాయి? విదేశాలకు వెళ్ళి సేవ చేస్తున్నాయి. విదేశాలు భారతీయుల మీద డాలర్స్ ని విసిరివేసి మన స్కిల్స్ ని వాడుకుంటున్నాయి. ఎందుకంటే ఆ దేశాలకి లక్ష్యం ఉంది, అభివృద్ధి చెందాలన్న లక్ష్యం ఉంది. లక్ష్యం లేని భారతీయుడు లక్ష్యం ఉన్న వారి కోసం సేవ చేస్తున్నాడు. మారాలి. ఎవరు మారాలి? సమాజం కాదు, నేను మారాలి. నా ఆత్మ సాక్షిలో మార్పు రావాలి. నా ఒక్కడి వల్ల దేశానికి ఏం లాభం లే అనుకునే ఏ ఒక్కడి వల్ల దేశానికి లాభం లేదు. ఒక్కడు చాలు దేశాన్ని మార్చాలి. ఆ ఒక్కడు విభజించకూడదు.